1982 రామారావు తెలుగుదేశం స్థాపించినప్పటి ఆ పార్టీనే కొనసాగుతా ఉన్నాను నేను రామారావుని బట్టి తెలుగుదేశంలోనే నిలుచుకున్నాను తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తా ఉన్నాను ఆ రోజు నుండి కార్యకర్తలు గాని ఇప్పుడు ఈ మనుషులంతా జమ చేసుకొని ఊర్లోతో కూడా రామారావు వచ్చినప్పటి ప్రజలందరికీ మేలు చేసి ప్రజల్ని ఎంతో బాగా మాట్లాడి ఇచ్చేసి స్థాపించినాడు తెలుగుదేశాన్ని ఆ తర్వాత రామారావు పుంగుడూరుకి 82 వచ్చినప్పుడు 5 రూపాయల నోట్లు 101 నోటు ఆరం కుట్టి రామారావు కేసినాను ఆ రోజు నుండి ఈ రోజు వరకు మేము తెలుగుదేశానికి 38 సంవత్సరాలు తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తా ఉన్నాము తెలుగుదేశాన్ని గెలుపించుకుంటూ వస్తా ఉన్నాము ఇప్పుడు ఈ మధ్యలో ఈ వైఎస్ పార్టీ వచ్చి ఈ తెలుగుదేశానికి కొంచెం హాని కలిగింది కారణం ఏమంటే ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు రామారావు తెలుగుదేశం స్థాపించా బాగా జనాలను అభివృద్ధి చేశా ఆయన గతించిన తర్వాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో కూజ రావడము ప్రజలందరికీ మేలు చేయడము అన్న క్యాంటీన్లు కట్టించడము మరుగుదొడ్లు కట్టించడము ఈ సత్రాలు కట్టించడము ఇవన్నీ చేసి ప్రజల్ని ఎంతో ముందుకు తీసుకుపోయి అభివృద్ధి చేసినాడు కాకపోతే ఇప్పుడు పార్టీ పెట్టినారు ప్యాన్ పార్టీ వాళ్ళు పెట్టిన తర్వాత ఏమైందంటే ఇన్నేళ్ళు చంద్రబాబు పరిపాలన చేసి కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎంత మేలు చేస్తాడో అట్లని జనాలు ఆశపడి ఆయన కోట్లేసి గెలిపించినారే కానీ ఆయన మేలు చేసింది లేదు వీళ్ళు సూహింది లేదు ఆయన పరిపాలన సక్రమంగా లేదు అట్లని ప్రజలందరూ అంటూ ఉన్నారు నేను తోడు అంటూ ఉండా ఆయన పరిపాలన బాగుంది చంద్రబాబు పరిపాలన బాగుండింది ప్రజలకు ఎంతో మేలు చేసినాడు అట్లని చెప్పని అంతవరకు జరిగింది ఇప్పుడు ఈయన వచ్చినాడు ఇప్పుడు 17 నెలలు అయింది ప్రజలకు ఏం మేలు చేసినాడు ఎంత అభివృద్ధి చేసినాడు ఏమి అన్న క్యాంటీన్లు మూసేశా ప్రజాభవనం కొట్టేశా ఈ సత్రాలన్నీ కొట్టేస్తాడు దేవుళ్ళంతా కొట్టేస్తూ ఉన్నారు ఎందుకు కొట్టాలి దేవుళ్ళని మనకి అందరికీ మించినోడు దేవుడు మానవులు చంద్రబాబు కానీ రామారావు కానీ ఇంగూరు కానీ ఎవరన్నా కానీలే వీళ్ళకి అందరికీ మించినోడు మన అందరిని కాపాడేది భగవంతుడు ఆయన్నే మనం కొట్టేస్తే ఇంక ప్రజలు ఏ లెక్కండి ప్రజలు ఇంకా లెక్క అవుతుంది వాళ్ళకి దేవుళ్ళనే కొట్టేస్తుంటే ఇంక ప్రజలు ఏ లెక్క అంతా ఊసిపోసాం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ఇప్పుడు వాళ్ళకి వైఎస్ పార్టీ వాళ్ళకి 150 సీట్లు వచ్చినది కదా అదే చంద్రబాబుకి 250 సీట్లు వస్తుంది ఇతడు ఎలక్షన్లో 250 సీట్లు చంద్రబాబు గెలుచుకుంటాడు ముఖ్యమంత్రి అయ్యి తీరుతాడు జెండా ఉండేంత వరకు తెలుగుదేశమే గెలుస్తుందయ్యా వేరే పార్టీ గెలదు జెండా ఉండేంత వరకు రామారావు పోటు ఉండేంత వరకు చంద్రబాబు నాయకత్వమే వద్దు నీ నోటాకు నీకు తెలుస్తుంది అంతే నువ్వు నన్ను అంటా ఉండవు చెడ్డ జరిగేది నీకే దేవుళ్ళకి పోతే దేవుళ్ళకి నమస్కారాలు పెట్టి మంచి చెట్లు చేయాల అది మీరు చేయడం లేదు దేవుళ్ళే కొట్టేస్తుండే ఇంక మనుషులు ఇవ్వలేకండి మీకు జగన్మోహన్ రెడ్డి భయపెడతాడో భయపెట్టాడో అది మాకు సంబంధం లేదు మేము పార్టీకి సేవ చేస్తాం పార్టీలో మేము ఉంటాము ఆయన భయపెడతాడో కొడతాడో మాకు సంబంధం లేదు అది ఆయన ఇష్టం అది మాకు సంబంధం లేదు మా ప్రాణం ఉండేంతవరకు పోటీ చేసేది చేసేదే గెలిచేది గెలిచేదే మొన్న నామినేషన్ అయినప్పుడు పత్రాలు పెట్టుకొనిపోయినారు మళ్ళీ రెండోది బోర్ వేసేటప్పుడు వచ్చే ఊరికి అనవసరంగా ఎన్నో బోర్లు వేసినారు మూర్ఖో బోర్ వేసుకున్నారు అట్లాంటి నేను బోర్ అయినపోతే బోర్ నేను ఇప్పుడు వచ్చి వాళ్ళ పార్టీ వాళ్ళందరూ విఆర్ఓ ఎంఆర్ఓ వాలంటీర్లు వీళ్ళంతా వచ్చి బోర్ అయినా అప్డేషన్ చేసి బోర్ అయిన కాల్ చేసి బోర్ బండి వెళ్ళిపోయింది ఏనేలే బోర్ మళ్ళీ ఆ తర్వాత నాకు నాతో పాటు అప్పిరెడ్డి నారాయణ రెడ్డి వాళ్ళు నాకు సపోర్ట్ చేసినారు ఇద్దరు వాళ్ళకి నాకు ముగ్గురికి పింఛను తీసేసి మళ్ళీ నాకు పోయి ఎండీ పోతూ కొట్లాడితే ఆయన నా తమ్ముడు పోయి ఎండీ పోతూ కొట్లాడి చేయడం చేస్తే మళ్ళీ నాకు 2 నెలల్లో ఆ నెల 3 నెలలు కూడా ఇచ్చినారు అట్లా చేసినారు ఇప్పుడు మార్లపల్లిలో వైఎస్ పార్టీ వాళ్ళకి మాకు పార్టీ ఏర్పరిచేసి మాకు వాళ్ళకి గొడవలు పెడతాడు నన్ను చూస్తే వాళ్ళకి కాదు వాళ్ళు చూస్తే మాకు కాదు వాళ్ళని చూస్తే మాకేం కాకుండా ఏమీ లేదు ముందు చూస్తే అన్నదమ్ములుగా నిన్నుగా ఉన్నాము కానీ వీళ్ళు వచ్చి వైఎస్ పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళు రెచ్చగొట్టి మా మీద ఇసుకలుపుతూ ఉన్నారు లేని ఇబ్బందులు పెడతా ఉన్నారు తెలుగుదేశం న్యాయం చేయబట్టే కదా అన్ని మాటలు చంద్రబాబు గెలిచినాడు ముఖ్యమంత్రికి అయినాడు తెలుగుదేశం సపోర్ట్ చేయను కదా రామారావు స్థాపించింది చంద్రబాబు ఆశ్రయించినాడు కాబట్టి రామారావు పేరుతో చంద్రబాబు ముందుకు పోయినాడు వాళ్ళు అన్ని మాటలు గెలుస్తారా అన్ని మాటలు గెలిచినారు ప్రజలకు మేలు చేసినారు కాబట్టే కదా వాళ్ళు గెలిచి ముందుకు పోయినారు వీళ్ళు వచ్చింది ఒకటాడు ఉన్నాయి కదా ఇంకా కదా తెలుస్తుంది ఇప్పుడు 17 నెలలు అయినది 17 నుంచి ఏం చేసినారు రైతులకి ఏం